హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం హాయ్ అనురా కమయ్యా గడా సో ఇవాళ అయితే కనక నేను ఒక బ్లాగ్ చేయబోతున్నాను అదేంటంటే ఈవినింగ్ నుంచి ఎలా ఉండబోతోంది ఈ డే అనేది మెయిన్లీ ఇంకోటి ఏంటి అంటే ఇవాళ మా ఆడపడుచు వాళ్ళు వస్తున్నారు ఆడపడుచు వాళ్ళు వస్తున్నారన్నమాట అంటే చాలా మంది కూడా అడుగుతున్నారు బెంగళూరులోనే ఉంటారు కదా మీ ఆడపడుచు వాళ్ళు ఎందుకు ఇంకా కలవట్లేదు అనేసి అంటే ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్ లో కలిసాము ఆ తర్వాత కుదరలేదు దానికి కూడా రీజన్ ఉంది అది అంటే అక్క వాళ్ళు వాళ్ళ మదర్ ఇన్ లా వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నమాట అంటే తిరుపతికి వెళ్ళింది అన్నారు సో వాళ్ళ ఇన్ లాస్ ప్లేస్ లో ఉన్నారు లాస్ట్ 2.5 మంత్ అక్కడే ఉన్నారు అందుకు కుదరలేదు అండ్ రీసెంట్ గానే వచ్చారు వాళ్ళు కూడా 2 వీక్స్ బ్యాక్ బట్ మీకు తెలుసు కదా 2 వీక్స్ నుంచి మేము కూడా కొంచెం బిజీగా ఉన్నాము ఫ్రెండ్స్ ఫ్యామిలీ వచ్చి వెళ్ళారు అండ్ అలాగే మేము కూడా ఉడిపి ట్రిప్ వెళ్ళేసి వచ్చాము అందుకని ఈ వీకెండ్ అయితే ఫ్రీగా ఉన్నాము సో అందుకని ఫోన్ చేశాను అనమాట కలుద్దాము అంటే సరే పిల్లల్ని తీసుకొని వస్తాను అని అన్నారు ఓకే వస్తాను అని అన్నారు సో అనిపించింది షూట్ చేద్దాం ఇవాళ బ్లాగ్ అనేసి అండ్ ఇంకొకటి నేను ఇది ఒకటి చూపించాను మీకు ఇదేంటంటే 1 ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ నాకు గిఫ్ట్ చేశారు గిఫ్ట్ గా పంపించారన్నమాట సుష్మా కిరణ్ అనేసి తనకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అండ్ ఇదైతే కనుక ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోయింది నాకు పంపించి కూడా నేను అప్పటి నుంచి చూపించలేదు తను కూడా చూపించండి అని కూడా ఏం చెప్పలేదు జస్ట్ మీరంటే ఇష్టం అందుకని పంపిస్తున్నాను అని చెప్పారు బట్ ఇదేంటంటే నేను కడపకు వచ్చిన టైంలో శారీస్ మీద వేసుకున్నాను కదా చాలా మంది అడిగారు ఈ నల్లపూసలు చాలా బాగుంది చూపించండి చూపించండి అనేసి అందుకని ఇవాళ చూపించబోతున్నాను ఇదైతే చాలా చాలా బాగుంది అంటే లుక్ వైజ్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీద అన్నిటి మీద కూడా బాగా సెట్ అవుతుంది ఇది నేను క్లియర్గా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా ఫస్ట్ అయితే పెట్టుకొని చూపిస్తాను సో ఇలా నిండుగా ఉంటుంది సో చాలా మంది కూడా అడిగారు కదా అందుకని తనకి చెప్పాను అనమాట నేను చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే నీ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నాను అంటే మీ ఇష్టం అక్క అని చెప్పింది సో ఫైనల్ గా చూపిస్తున్నాను అండ్ తనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది సుష్మా కిరణ్ బ్లాగ్స్ అనేసి నేను ఆ అమ్మాయి ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి వీడియోస్ అయితే చాలా మంచిగా చేస్తుంది నచ్చితే కనుక ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడైతే ఇంకా లేట్ లేకుండా మా బ్లాగ్ అయితే చూసేసేయండి ఆల్మోస్ట్ ఇంకొక 15 to 20 మినిట్స్ లో రీచ్ అయిపోతారు బికాస్ స్టార్ట్ అయిపోయారనమాట ఆల్రెడీ వాళ్ళ ఇంటి నుంచి ఈ రోజు అయితే ఓన్లీ పద్మజ అక్క అండ్ పిల్లలు మాత్రమే వస్తారు రేపు అన్నయ్య వస్తారు బికాస్ వర్క్ ఉంటుంది కదా అందుకని ఈవినింగ్ రావడానికి కుదరలేదు అనమాట సో ఈవినింగ్ అయితే పిల్లలు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా అని అక్క పిలుచుకొని వద్దామని అనుకుని ఇవాళ వచ్చేస్తున్నారనమాట ఎవరి బాత్ డాడీ బాత్ డాడీ బాత్ నువ్వేం చేస్తున్నావు అనురా మరి నువ్వేం చేయట్లేదా అసలు ఏం చేస్తున్నావు అనురా ఎక్కడ తొక్కేది నువ్వు ఎక్కడ నిలబడేది అలా నిలబడచ్చా అనిరాన్ చూశారు కదా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే అందుకనే అనిరా పడుకున్నప్పుడే వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఫైనల్లీ అక్క వాళ్ళైతే వచ్చేసారండి మేమైతే కమ్యూనిటీలో ఉంటాం కదా అందుకని విజిటర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ కింద ఎంటర్ చేసే రావాలి అందుకోసమే నేను కూడా కిందకి వెళ్ళానమాట వెళ్ళి ఇంక పిలుచుకొని వచ్చాను రాగానే సపరేట్ అయిపోయామన్నమాట పిల్లలు సపరేట్ అయిపోయారు మేమిద్దరం సపరేట్గా కిచెన్లో ఉండి వంట చేసుకుంటూ మాట్లాడు
మాట్లాడుతూ ఉన్నాము. వీళ్ళైతే టాయ్స్తో ఆడుకుంటూ నిన్నారు. అండ్ రమేష్ అయితే వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో ఆడించుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట. అండ్ ఆ రోజైతే కనుక మేము చపాతి అండ్ కర్రీ చేద్దామని అనుకున్నాము నైట్ డిన్నర్కి. అండ్ మోర్ ఓవర్ కొంచెం తొందరగానే పిల్లల్ని కూడా నిద్రపుచ్చేద్దామని అనుకున్నామండి. అందుకనే వాళ్ళని కూడా అలాగే వదిలేసామన్నమాట, సో దట్ బాగా అలసిపోతారు కదా ఆడుకొని అని. అండ్ వీళ్ళైతే కనుక హ్యాపీగా టాయ్స్ తీసుకునేసి ఆడుకుంటూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత కలిశారు కదా, అందుకని వాళ్ళు కూడా చాలా ఎగ్జైటింగ్ మూడ్లోనే ఉన్నారు. అండ్ మేము కూడా ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది కలిసి. అంటే రెగ్యులర్గా ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాం కానీ అంటే చాలా డేస్ తర్వాత డైరెక్ట్గా కలవడము. ఎంతైనా ఫోన్లో మాట్లాడినప్పుడు అంత ఎక్కువగా మాట్లాడుకోము కదా, కొద్దిసేపు మాట్లాడేసి పెట్టేస్తాము. సో అందుకని ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. అలా మాటల్లో పడిపోయి నేనైతే కూరని కూడా మార్చేశానమాట. ఒక 10-20% కూర అయితే మాడిపోయింది, అంటే కింద అడుగంటేసింది అనమాట. మాటల్లో అంత ఇన్వాల్వ్ అయిపోయాము. ఆ తర్వాత దాన్ని ఇంకొక బౌల్లోకి షిఫ్ట్ చేసి దాని నుంచి ఇంకొక పెద్ద కడాయిలోకి షిఫ్ట్ చేసి మళ్ళీ కర్రీ చేయాల్సింది వచ్చింది. చూసారు కదా ఇక్కడ కడాయి చేంజ్ చేసేసాము. మీలో ఎంతమందికి ఇలా జరుగుతుంది అంటే రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, అంటే బాగా క్లోజ్గా ఉండే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మాటల్లో పడిపోయేసి అన్నీ పాడు చేసేస్తూ ఉంటాం కదా కర్రీస్? నాకైతే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మాటల్లో పడిపోయి పక్కన కర్రీ చేస్తున్నాం అన్న విషయం కూడా గుర్తుండదన్నమాట. అలా జరుగుతూ ఉందా మీకైతే కనుక చెప్పండి నాకు కూడా కామెంట్లో. అండ్ చపాతీస్ చేసేసాము. మెయిన్ ఏంటి అంటే పిల్లలకి తొందరగా తినిపించేసి తొందరగా నిద్రపుచ్చేస్తే బాగుంటుంది అని, బికాజ్ మాకు ప్లాన్స్ ఉన్నాయి. చాలా రోజులు అయిపోయిందనమాట, ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఎక్కువ రోజులు లేరు, జస్ట్ ముందు రోజు ఈవినింగ్ వచ్చి తర్వాత రోజు వెళ్ళిపోయారనమాట. అప్పుడు మాకు కూడా కుదరలేదు. సో ఈసారి నైట్ అవుట్ చేద్దాము, అట్లీస్ట్ 2-3 వరకు మేల్కొందాము, మూవీ చూద్దాము, కుదిరితే ఏమన్నా గేమ్స్ కూడా ఆడదాము అన్నట్లు అనుకున్నాము. ఆ రోజు అయితే కనుక ఒక మూవీ చూసామండి, మాస్టర్ మూవీ. విజయ్ సేతుపతి అండ్ విజయ్ తలపతి ఉన్నారు కదా వాళ్ళిద్దరు అన్నమాట. మూవీ అయితే చాలా పెద్ద మూవీ తెలుసా, అంత పెద్ద మూవీ అని అనుకోలేదు. సో ఇంకా అది చూస్తూ ఉన్నాము. మూవీ అయితే అంత సూపర్గా అయితే ఏం లేదు. సో జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చూసాము. పిల్లలు పడుకునేసరికి ఆల్మోస్ట్ 9:30 అలా అయ్యింది. ఆ తర్వాత మూవీ స్టార్ట్ చేసాము. 3 అవర్స్ మూవీ కదా, సో అలా సాగిపోతూ ఉన్నిందనమాట. బట్ ఇట్ వాస్ గుడ్, అంటే ఇద్దరు బిగ్ స్టార్స్ని ఒకే స్క్రీన్ మీద చూడడము, అది మీకు ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఒకే స్క్రీన్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. అండ్ ఆ మూవీ గురించి అయితే నేను చాలాసార్లు చూస్తూనే వచ్చాను, అంటే వాళ్ళ ఆడియో ఫంక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చూశాను. ఇట్ వాస్ రియల్లీ నైస్. నాకు మెయిన్లీ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టము. చిన్న రోల్ అయినా సరే, పెద్ద రోల్ అయినా సరే, ఏ రోల్ అయినా కూడా ఆయన చాలా చాలా బాగా చేస్తారు. అంటే అలా జీవించేస్తారనమాట, చాలా న్యాచురల్గా ఉన్నట్లు అనిపిస్తుంది. సో విజయ్ సేతుపతి గారి కోసమే మెయిన్గా ఈ మూవీ అయితే చూసిండేది. సో ఆయన యాక్టింగ్ అయితే సూపర్బ్ అండి. సో అలా ఆల్మోస్ట్ 1:45-2:00 అయింది మాది మూవీ ఫినిష్ చేసేసరికి. సో మూవీ ఫినిష్ అయిపోయాక వెంటనే పడుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి షూట్ చేశాను. మళ్ళీ మార్నింగ్ నుంచి మర్చిపోయాను. అండ్ మీకు చెప్పాను కదా మనీ అన్నయ్య సాటర్డే మార్నింగ్ వస్తారు అనేసి, సాటర్డే మార్నింగ్ రాలేదు, సాటర్డే ఆఫ్టర్నూన్కి వచ్చారండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇందాక మావి ఆల్బమ్స్ చూస్తూ ఉన్నారు. ఆల్బమ్స్ ఇంతకుముందు చూడలేదు అందుకని తీసుకొని వచ్చాము కదా, ఇక్కడ ఇంట్లోనే ఉన్నాయని ఆల్బమ్స్ ఇచ్చాను, కొంచెం టైంపాస్ అవుతుంటుంది కదా అని. అండ్ ఆ రోజు ఈవినింగ్ అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాము డెక్తలాన్కి వెళ్దాము అని. అంటే ఇంటికి నియర్ బై ఒక డెక్తలాన్ ఉంది కదా అవుట్స్కర్ట్స్లో, అక్కడికి తీసుకెళ్దాంలే అన్నట్లు. పిల్లలు కూడా కాసేపు సరదాగా ఎంజాయ్ చేస్తారు కదా అని. అండ్ అనిరా ఏమో నాతో తల దువ్వించుకోదంట, రమేష్తోనే దువ్వించుకుంటాను అన్నట్లు కోంబు తీసుకెళ్లి రమేష్కే ఇచ్చింది. అక్కడ తను చెప్తోంది అనిరా ఏంటి అంటే, అక్క నీకు మమ్మీ నాకు డాడీ వేస్తున్నారు అన్నట్లు. సో రెడీ అయిపోయేసి ఆల్మోస్ట్ అరౌండ్ 5:45 ఆ టైంకి డెక్తలాన్కి వెళ్ళామండి మేము. Jesus.
చిన్నప్పుడు ఇలా పట్టుకొని వేలాడుతూ ఉంటే హైట్ పెరుగుతారు అన్నట్లు కూడా అనేవాళ్ళు కదా. స్కూళ్ళలో అయితే ఎక్కువగా చేసేవాళ్ళము, అవి ట్రై చేసాం కానీ ఈ ఏజ్లో చేయడం కొంచెం కష్టమవుతుంది అన్నట్లు నవ్వుకుంటూ ఉన్నాము. అండ్ డెక్తలాన్లో జస్ట్ 2 బాల్స్ తీసుకున్నారు పద్మచక్క వాళ్ళ పిల్లల కోసం. అండ్ బయటకు వచ్చేసాము. బయట అయితే కనుక ఇలా టెంట్లు పెట్టారండి, చిన్న టెంట్లు పెద్ద టెంట్లు పెట్టారు ఆడుకోవడానికి పిల్లలు. అంటే శాంపుల్ పీసెస్ పెడుతూ ఉంటారు కదా, అలా పెట్టారు. ఈ టెంట్ అయితే చాలా బాగుంది. ఈ టెంట్లో ఏంటి అంటే ఒక చిన్న బెడ్ కూడా ఉంది, హ్యాపీగా పడుకోవచ్చు కూడా. అండ్ బయట అయితే కనుక బౌన్సింగ్ ఉంటాయి కదా, బౌన్సింగ్కి కూడా పెట్టారు. పిల్లలైతే చాలాసేపు ఆ బౌన్సింగ్ దాంట్లోనే జంప్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా ఈసారి రెక్తలాన్కి వెళ్ళినప్పుడు రెక్తలాన్ లోపల కన్నా బయట ఎక్కువ టైం స్పెండ్ చేశాం తెలుసా, పిల్లలు ఆడుకుంటున్నారు కదా అని. Woo!
ఎదురుగా చైర్స్ మీద రమేష్ పద్మచక్క మణి అన్నయ్య ముగ్గురు కూర్చొని ఉన్నారు. సో మేము ఇక్కడ ఊరికే పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు వాళ్ళు అక్కడ ఆడియన్స్ లాగా కూర్చొని ఉన్నారు అన్నట్లు ఇక్కడ కాసేపు ఆడుకున్నాం అన్నమాట. సో ఇంకా ఆ తర్వాత రిటర్న్ అయిపోయాం ఇంటికి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. అండ్ నెక్స్ట్ డే అయితే కనుక మేము వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము, అదేంటి అనేది మీరు కమింగ్ బ్లాగ్లో చూస్తారు. సో ఇంక ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది, లేదు అంటే నోటిఫికేషన్ రాదండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బాయ్.